పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతనగరం గ్రామంలో రిటైర్డ్ లెక్చరర్ కలకొండ రాంబాబు గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. వారి వద్ద నుండి అదే గ్రామానికి చెందిన రాచూరు చెన్నారావు కుటుంబ సభ్యులు 40,000 రూపాయలు వడ్డీ తీసుకుని తిరిగి వడ్డీతో కలిపి చెల్లించుటకు వెళ్ళగా వడ్డీ వ్యాపారి మహిళలు అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ, "నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి కాదు, మీ వద్ద ఉన్న 7 సెంట్ల భూమిని నాకు ఇవ్వమని వడ్డీ వ్యాపారి కలకొండ రాంబాబు వారి అనుచరులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యం చేస్తుండటంతో చింతల్పూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, పోలీసు వారు న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నామని రాచూరు చెన్నారావు కుటుంబ సభ్యులు అన్నారు. రాంబాబు గారండి, ఆయన మాకు 40,000 ఇచ్చారండి. ఆ 40,000 గురించి చెప్తారా? 40,000 ఎత్తామని మేము వెళ్ళామండి. డబ్బులు కడతానికి వెళ్ళారు మీరు? డబ్బులు కడతానికి వెళ్ళారా? డబ్బులు కడతానికి వెళ్ళమండి. డబ్బులు వద్ద 40,000, 7 సెంట్ల భూమి కావాలి నాకు. 7 సెంట్ల భూమి అని అంటున్నారండి. అంటే 7 సెంట్ల భూమి ఇద్దరు, మేము పిల్లలు జల్లాతో ఉన్నాం. మేము 5 గురు కుటుంబం అండి. ఇప్పుడు మాకు పిల్లలు పెద్దది గారు, మేము ఇల్లు కట్టుకుంటామండి అని మేము అన్నామండి. మీరు ఇల్లు కట్టుకుంటాక అయితే వేరే ఏదన్నా తీసుకొని కొనుక్కోండి, అంతేగాని నాకు 40,000 కింద 7 సెంట్ల భూమి ఉండి అని అన్నారండి. ఫెన్సింగ్ ఫెన్సింగ్ వేసుకున్నామండి మేము, కష్టపడి ఫెన్సింగ్ తీకేశారండి. ఫెన్సింగ్ పీకేసి ఆడ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారండి, సందా సన్నారావు, మాటపోతులు చీను, జాగరకొండ కృష్ణ, సురేషు, వీళ్ళు రాజకీయ నాయకులు వెనకాల ఉన్నారండి. వీళ్ళందరితో రోజు కేవలం ఒకరితో కేకేపించి, మా బావగారిని మా ఆయన వీళ్ళందరినీ కేకేపించి, కంచాదని లోపలికి రేతులు వేయించేప్పుడు కేకేపించి గేట్లు వేసి, మీరు నాకు 7 సెంట్ల భూమి ఎత్తారా లేదా అని, లేకపోతే నేను రాజకీయం చేస్తున్నా, నేను ఎమ్మెల్యేలతో పోలీసులతో ఎస్సీ గారితో నేను అందరితో మాట్లాడతా, మీకు ఎవరు అండదొండలేరు, మీరు మాట్లాడలేరు అని అండండి లెక్కలేరు రాంబాబు గారు అని మమ్మల్ని చెప్పట్టుకుని మా బావగారి పిల్లని ఎంపడబడి కొరతాకు వచ్చిండండి. కొరతాకు వచ్చి తప్పుడు వాళ్ళు అది ఇది అని అంటుండండి. అయినా మేము అసలు గొల్లలం అని పట్టించుకోకుండా మానేసామండి. మానేసినా కానీ అసలు మాకేం తెలియదు అని చదువుకునే వాళ్ళు మనం ఇట్లా చేస్తుండండి లచ్చలేరు రాంబాబు గారు. నేను ఎస్ఐ గారి దగ్గర పెట్టి మళ్ళీ నా ఇదిగా మాట్లాడిండండి. అయినా మాకు సీఏ గారు న్యాయం చేస్తారని సీఏ గారి దగ్గరికి వచ్చిండండి. గ్రామం అండి, మేము 5 అన్నదమ్ములు. మేము గతకాలంలో పూర్వీకులు ఒక ఏజెంట్లు ఇస్తారని కొన్నారండి. దాంట్లో మాకు అందరికీ ఇల్లు లేవండి, ఇల్లు లేవు, దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి మేము వెళ్ళామండి. ఈ కలకండ రాంబాబు గారు అనే మాజీ లెక్చరర్, ఆయన మాకు అప్పు కింద ఒక 40,000 డబ్బులు ఇచ్చారండి. ఆ డబ్బులు మమ్మల్ని కట్టమని అడిగారండి. అడిగితే ఆ స్థలం డబ్బులు కడతాక మేము వెళ్తే డబ్బులు వద్దు నాకు, ఆ స్థలం ఇవ్వమని మమ్మల్ని రోజు ఇంటికి పిలిచి పంచాయతీ పెట్టించి అతను ఉన్న అనుచరులను పంపించి, మీరు పంచాయతీ త్వరగా రామన్నారు, మీరు అర్జెంట్ రానని మమ్మల్ని బలవంతం తీసుకెళ్తాం, దివాణంలో పెట్టి తలుపులు వేసి, మీరు డబ్బులు కడతారా లేదా స్థలం మాకు ఇస్తారా? డబ్బులు అయితే నాకు వద్దు, ఆ స్థలమే నాకు కావాలి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు వద్దు మీరు అని రాజకీయాల్లోనే నాకు, మీరు ఆడికి వెళ్ళినా నాకైతే ఏమీ కాదు అని రకరకాలుగా మమ్మల్ని తిడతాం. మానసికంగా నాకు ఇబ్బంది పెడతాను రోజు. అందుకని మేము స్టేషన్కి వెళ్ళాము, స్టేషన్ అయ్యగారి దగ్గరికి వచ్చామండి. అయ్యగారికి చెప్పి మాకు రాయం జరిగిందని మేము కోరుకుంటున్నామండి.